ఈరోజు మనము షోడశ మహాజనపదాల గురించి అంటే జనపదాలు లేదా షోడశ మహాజనపదాలు అంటే పదహారు మహాజనపదాలు జనపదాల గురించి పదహారు రాజ్యాల గురించి తెలుసుకోవడం జరుగుతుందన్నమాట. ఇవి క్రీస్తుపూర్వము 6వ శతాబ్దంలోని అవతరించినట్లు 6వ శతాబ్దంలోని ఈ షోడశ మహాజనపదాలు అవతరించినట్లు మనకు కనిపించడం జరుగుతుందన్నమాట. ఈ నూతన మతాలు అంటే జైన బౌద్ధ మతాలు వెలిసిన తదనంతరము జరిగే పరిణామంలో భాగంగా మహాపద్మానందుడు రాజ్యాన్ని మగధలో రాజ్యాన్ని స్థాపించిన తదనంతరము ఈ షోడశ మహాజనపదాలు అంటే 16 రాజ్యాలు ఆవిర్భావం చెందినట్లు మనకు కనిపించడం జరుగుతుందన్నమాట క్రీస్తుపూర్వము 6వ శతాబ్దంలోని. అయితే ఈ షోడశ మహాజనపదాలు ఏమిటివి, అలాగే అప్పుడే అవతరించడానికి గల కారణాలంటే ప్రధానంగా అప్పుడప్పుడే రాజ్య వ్యవస్థ ఉండేది, దానికన్నా ముందు అంటే ఈ షోడశ మహాజనపదాలు ఆవిర్భవించడానికి కన్నా ముందు చిన్న చిన్న తెగలకు సంబంధించిన రాజ్యాలు అంటే చిన్న చిన్న తెగలకు సంబంధించిన రాజ్యాలు చిన్న చిన్న భూభాగాల మీద రాజ్య పరిపాలన చేస్తూ ఉంటూ పరిపాలన నిర్వహించేవారు అన్నమాట. అంటే చిన్న చిన్న భూభాగాల మీద చిన్న చిన్న రాజ్యాలు అంటే చిన్న చిన్న ప్రాంతాలను కొంతమంది తెగకు సంబంధించిన వాళ్ళు పరిపాలన చేసుకుంటూ దానికి ఒక రాజు లేదా నాయకుడిగా వ్యవహరిస్తూ పరిపాలనను చూసుకునేవాళ్ళన్నమాట. ఆ విధంగా మనకు వీళ్ళకన్నా ముందు షోడశ మహాజనపదాల కన్నా ముందు ఇలాంటి పరిస్థితులు మనకు కనిపించడం జరుగుతుంది. అయితే ఈ మహాపద్మానందుడు మగధలో రాజ్యాన్ని స్థాపన చేసిన తదనంతరము జరిగే పరిణామంలో భాగంగా ఇంకొంచెం అంటే ఇంతకుముందు కొన్ని తెగలకు సంబంధించిన వాళ్ళకి నాయకుడుగా ఒక వ్యక్తి ఉంటూ లేదా రాజుగా ఒక వ్యక్తి ఉంటూ కొంత భాగాన్ని మాత్రమే పరిపాలన చేసేవాడు. కానీ ఈ ఇప్పుడు షోడశ మహాజనపదాలు ఆవిర్భావం చెందినప్పుడు అంటే షోడశ మహాజనపదాలు ఆవిర్భవించినప్పుడు ఈ కొంత భూభాగం కాకుండా ఇంక కొంచెం ఎక్కువ భూభాగాన్ని అంటే అప్పటికి ఉన్న ఒక తెగకు సంబంధించి కానీ ఒక ప్రాంతానికి సంబంధించిన రాజు ఇంక కొంత ఎక్కువ భూమిని లేదా ఎక్కువ భూభాగాన్ని కలిగి ఉండి ఆ ప్రాంతాన్ని లేదా ఆ ప్రజలను పాలించడం మొదలు పెట్టడం జరిగిందన్నమాట. ఆ విధంగా మనకు ఈ షోడశ మహాజనపదాలు అంటే అప్పటి వరకు పరిపాలించిన తెగలకు సంబంధించిన నాయకుడు కానీ లేదా రాజు కానీ కొంత ప్రాంతాన్ని పరిపాలిస్తే తర్వాత షోడశ మహాజనపదాల తదనంతరము ఎక్కువ భూభాగాన్ని పరిపాలన చేసినట్లు మనకు కనిపించడం జరుగుతుంది. ఆ విధంగా భారతదేశ వ్యాప్తంగా 16 మహాజనపదాలు క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలోని ఆవిర్భావం చెందడం జరిగిందన్నమాట. ఈ షోడశ మహాజనపదాల గురించి ఆ రోజుల్లోని జైన బౌద్ధ మతానికి సంబంధించిన సాహిత్యాలు కూడా వీటి గురించి ప్రస్తావన చేయడం జరిగిందన్నమాట. అంటే షోడశ మహాజనపదాల గురించి ఈ 16 మహాజనపదాలు గురించి ఆ రోజు జైన బౌద్ధ మతాలకు సంబంధించిన సాహిత్యం అంటే గ్రంథాలలో కూడా ప్రస్తావించడం జరిగిందన్నమాట. ఆ విధంగా దీన్ని బట్టి మనము అంటే ఈ షోడశ మహాజనపదాలు భారతదేశంలోనే ఆవిర్భవించినట్లు మనము పూర్తిగా అవగాహన రావడం జరుగుతుందన్నమాట. అయితే ఆ షోడశ మహాజనపదాలు ఏమిటి, ఏమేమి, వాటి యొక్క రాజధాని ఏమి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఈ షోడశ మహాజనపదాల్లో ఒకటి చంపానగరము. చంపానగరం అనేది ఇప్పుడున్న ఉత్తరప్రదేశ్ ఆపర్యాక ప్రాంతంలో ఉండటం జరుగుతుందన్నమాట. దీని రాజధాని అంగరాజ్యము. దీని యొక్క రాజధాని చంపానగరం అన్నమాట. ఇది ప్రస్తుతం ఉన్న ఉత్తరప్రదేశ్ ఆపర్యాక ప్రాంతంలో ఉన్న భూభాగం అన్నమాట, అంగరాజ్యం అన్నమాట. అంగరాజ్యం యొక్క రాజధాని ఏంటిదంటే చంపానగరము. అంగరాజ్యం యొక్క రాజధాని చంపానగరము. ఈ అంగరాజ్యం ఆ రోజుల్లోని ప్రముఖమైన వర్తక వ్యాపార కేంద్రాల్లో, ఆ రోజుల్లో భారతదేశంలో జరిగే వర్తక వ్యాపార కేంద్రాల్లో ప్రధానంగా 6 ప్రధాన వర్తక వాణిజ్య కేంద్రాలు ఉండేవన్నమాట. ఆ 6ంట్లో ఈ అంగరాజ్యానికి సంబంధించిన భూభాగం కూడా ప్రముఖమైన వర్తక వ్యాపార కేంద్రంగా సెంటర్గా పనిచేసినట్లు, ఇక్కడ నుంచే వర్తక వ్యాపారం దేశ విదేశాలకు ఎక్కువగా ఎగుమతి దిగుమతి అయినట్లు మనకు కనిపించడం జరుగుతుందన్నమాట. అది అంగరాజ్యం. దీని యొక్క రాజధాని చంపానగరం అన్నమాట. అంగరాజ్యం యొక్క రాజధాని చంపానగరము. 2వ మహాజనపదము
ఏమిటంటే రెండవ మహాజన పదము కోసల 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 మొదటిది అంగరాజ్యము, రెండవది కోసల రాజ్యము. కోసల రాజ్యం యొక్క రాజధాని శ్రావస్తి, కోసల యొక్క రాజ్యం యొక్క రాజధాని శ్రావస్తి. ఈ కోసల రాజ్యం మీద మగధను పరిపాలిస్తున్న రాజులు దండయాత్ర చేసి ఈ కోసల రాజ్యాన్ని ఆక్రమణ చేయడం కోసము బింబిసారుడు కానీ లేదా అజాతశత్రుడు లాంటి రాజులు అనేక రకాలుగా ప్రయత్నాలు చేసి ఈ కోసల రాజ్యాన్ని ఆక్రమణ చేసుకున్నట్లు మనకు కనిపించడం జరుగుతుంది. ఈ కోసల రాజ్యానికి సంబంధించిన రాజులు అప్పటికే పక్కన ఉన్న ఇంకో మహాజన పదమైన కాశీ రాజ్యాన్ని ఆక్రమణ చేసుకోవడం జరుగుతుందన్నమాట. అంటే మగధలో కలవక ముందు కోసలను పరిపాలిస్తున్న రాజులు, కోసలను పరిపాలిస్తున్న రాజులైన కోసలను పరిపాలిస్తున్న రాజులు పక్కన ఉన్న కాశీ రాజ్యం మీద కన్నుపడి కాశీ రాజ్యాన్ని ఆక్రమణ చేసినట్లు మనకు కనిపించడం జరుగుతుంది. కానీ అది కొన్ని రోజులే మనగలుగుతుంది. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇది ఈ మగధను పరిపాలిస్తున్న రాజు అయిన బింబిసారుడు కావచ్చు లేదా అజాతశత్రుడు కావచ్చు ఈ భూభాగాన్ని కూడా ఆక్రమణ చేసినట్టు, అంటే కోసల రాజ్యాన్ని ఆక్రమణ చేసి తన సామ్రాజ్యంలోని కలుపుకున్నట్లు మనకు కనిపించడం జరుగుతుందన్నమాట. తర్వాత మూడవ మహాజన పదము కాశీ అన్నమాట. కాశీ యొక్క రాజధాని వారణాసి, కాశీ యొక్క రాజధాని వారణాసి. వరుణ ప్లస్ ఆసి అనే రెండు నదుల కలయికతోని ఈ ప్రాంతం ఏర్పడడం జరుగుతుందన్నమాట. వరుణ ప్లస్ ఆసి అనే రెండు నదుల కలయికతోని ఈ ప్రాంతం ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి దాన్ని వారణాసి అనే పేరుతో పిలవడం జరుగుతుందన్నమాట. ఈ వారణాసి కాశీ యొక్క రాజధానిగా మనకు కనిపించడం జరుగుతుంది. ఇది హిందువుల పవిత్రమైన ఆధ్యాత్మిక కేంద్రంగా లేదా ప్రముఖమైన కేంద్రంగా ఆ రోజుల నుండి, అంటే మనకు క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నుండి గుర్తించబడినట్లు మనకు కనిపించడం జరుగుతుంది అన్నమాట. ఈ కాశీని ఆ రోజుల్లోని ప్రముఖమైన విద్యా కేంద్రంగా, ఎడ్యుకేషన్ సెంటర్గా, అంటే ఆ రోజుల్లోని కాశీ లేదా వారణాసి ప్రాంతంలోని అనేక మంది బ్రాహ్మణులు, వేద పండితులకు సంబంధించిన వాళ్ళు అనేక రకాలుగా యజ్ఞయాగాలు, క్రతువులను నిర్వహిస్తూ ఆనాటి పురోహిత్యాన్ని ఎక్కువగా అక్కడ ప్రదర్శించినట్టు మనకు కనిపించడం జరుగుతుంది. ఎక్కువ మంది పురోహిత వర్గానికి సంబంధించిన విద్యను కూడా అక్కడ నేర్చుకున్నట్లు మనకు కనిపించడం జరుగుతుంది అన్నమాట. ఇది కాశీ రాజ్యానికి సంబంధించి కాశీ రాజ్యం యొక్క రాజధాని వరుణ ప్లస్ ఆసి రెండు నదుల కలయికతో ఏర్పడిన ప్రాంతమే వారణాసి. ఇది కాశీ యొక్క రాజధానిగా మనకు కనిపించడం జరుగుతుంది అన్నమాట. తర్వాత మనకు తర్వాత అంటే కాశీ తర్వాత ఉన్న రాజ్యాల్లో కనుక చూసినట్టయితే కాశీ మూడవది, నాలుగోది మగధ అన్నమాట. మగధను బింబిసారుడు పరిపాలన చేయడం జరుగుతుంది. హరియాంగ వంశానికి సంబంధించిన బింబిసారుడు పరిపాలన చేయడం జరుగుతుంది. ఇతను పరిపాలన చేసే క్రమంలో భాగంగా ఇంతకుముందు చెప్పిన కోసల రాజు అయిన ప్రసేన జిత్తుని ఓడించి కోసల రాజ్యాన్ని తన భాగంలోని తన రాజ్యంలో కలుపుకోవడం జరుగుతుందన్నమాట. అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు కోసల రాజ్యానికి సంబంధించిన పాలకుడైన ప్రసేన జిత్తుని యుద్ధంలో ఓడించి బింబిసారుడు తన రాజ్యమైన మగధలో కోసల రాజ్యాన్ని కలుపుకున్నట్లు మనకు కనిపించడం జరుగుతుంది. ఒకనొక దశలోని కాశీ రాజ్యానికి సంబంధించిన రాజును మీద దండయాత్ర చేసి ఆ రాజు ఓడిపోయిన తదనంతరము 100,000 రూపాయల్లోని ఏమంటాం పన్నును వసూలు చేసి కొన్ని గ్రామాలను కాశీ రాజ్యం నుండి దానంగా స్వీకరించి ఎల్లప్పుడూ, అంటే తాను ఉన్నంత కాలము ఆ కాశీ రాజ్యం ఆధ్వర్యంలో ఉన్న రాజ్యాల నుండి
పన్నులను లేదా కప్పంను వసూలు చేసినట్లు మనకు ఎవరు బింబిసారుడు మనకు కనిపించడం జరుగుతుందన్నమాట. బింబిసారుడు చనిపోయిన తర్వాత ఇక్కడ కాశీ రాజ్యానికి సంబంధించిన యువతిని కానీ వివాహం చేసుకోవడం, కోసల రాజ్యానికి సంబంధించిన ప్రసన్న జత్తుని చెల్లైన కోసలదేవిని కూడా మనకు బింబిసారుడు వివాహం చేసుకొని వైవాహిక సంబంధాల ద్వారా కూడా తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకోవడానికి ప్రయత్నాలు చేసినట్లు మనకు కనిపించడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా మగధ సామ్రాజ్యం ఇంతకుముందు చెప్పినట్టు 16 మహాజనపదాల్లో ప్రధానంగా ఒక 4 ప్రధానమైన రాజ్యాలు ఉండడం జరుగుతుంది. దాంట్లో మగధ ఒకటి, కోసల ఒకటి, అవంతి ఒకటి, వస్త అనే రాజ్యం ఒకటి అన్నమాట. కోసల, అవంతి, వస్త, మగధ ఇవి అంటే మొత్తం 16 షోడశ మహాజనపదాల్లో ఇవి ప్రధానమైన రాజ్యాలు అన్నమాట. అయితే ఈ 4 రాజ్యాల్లో కూడా మగధ రాజ్యానికి సంబంధించిన రాజులు ఈ 4 రాజ్యాలను కూడా ఆక్రమణ చేసుకొని, అంటే 3 రాజ్యాలను కూడా ఆక్రమణ చేసుకొని తమలో కలుపుకోవడం జరిగింది. మగధ రాజ్యంలో కలుపుకోవడం జరిగింది అన్నమాట. ఆ విధంగా మనకు ఈ మగధ రాజ్యం అనేది బాగా విజృంభణ విజృంభించి తన చుట్టుపక్కల రాజ్యాలను ఆక్రమణ చేసుకొని తన సామ్రాజ్యాన్ని బాగా విస్తరింపజేసుకున్నట్లు మనకు కనిపించడం జరుగుతుంది. ఆ విధంగా మొదటగా అడుగులు వేసిన వాళ్ళలో మనకు బింబిసారుడు కానీ, అజాశత్రువు కానీ, తర్వాత వచ్చిన మగధను పరిపాలించిన రాజులు కానీ ఈ వరుసలో మనకు కనిపించడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా మగధ యొక్క రాజధాని ఫస్ట్ గిరివ్రజము, తర్వాత రాజగృహము, తర్వాత పాటలీపుత్రం అనే ప్రాంతాలు ఈ మగధకు రాజధానులుగా వ్యవహరించబడినట్లు మనకు కనిపించడం జరుగుతుంది. ఈ వంశంలో హరియాంక వంశానికి సంబంధించిన మొదటి రాజు అయిన బింబిసారుడు కొంతమంది రాజులను ఓడించి తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకోవడానికి ప్రయత్నం చేయడము, లేదా కొన్ని ఇంకో మార్గం రూపంలో అంటే వైవాహిక సంబంధాల ద్వారా వేరే రాకుమార్తెలను, అంటే వేరే రాజ్యానికి సంబంధించిన రాకుమార్తెలను వివాహం చేసుకొని తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకోవడానికి ప్రయత్నాలు చేసినట్లు మనకు కనిపించడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా అంటే మొత్తానికి బింబిసారుడనే రాజు ఎదుటి రాజుని ఓడించి అయినా తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకోవాలి, లేదా ఎదుటి రాజ్యానికి సంబంధించిన రాకుమార్తెలు ఎవరైనా ఉంటే వాళ్ళని వివాహం చేసుకుని అయినా తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకునే విధంగా ప్రయత్నాలు చేసినట్లు మనకు కనిపించడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా మనకు బింబిసారుడు, తర్వాత అజాశత్రువు పరిపాలన చేయడం జరుగుతుంది. ఈ మగధ రాజ్యాన్ని పరిపాలన చేసిన వాళ్ళు గొప్ప చక్రవర్తులుగా మనకు కనిపించడం జరుగుతుందన్నమాట. ఇది అంటే మగధ రాజ్యము. తర్వాత మగధ తర్వాత ఉన్న రాజ్యాల్లో కనుక చూసినట్టయితే వస్త రాజ్యం కూడా ఆ రోజులో నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రముఖంగా ఉన్న 4 రాజ్యాల్లోని, అంటే మొత్తం 16 షోడశ మహాజనపదాలు ఉంటే దాంట్లో ప్రధానమైన 4 రాజ్యాలు. అవి 4 ఏంటి అంటే 1 మగధ, 2 వస్త, 3 కోసల, 4 అవంతి అన్నమాట. అవంతి, కోసల, మగధ, వస్త అనేవి ప్రధానమైన షోడశ మహాజనపదాల్లో ఉన్న గొప్ప లేదా పెద్ద రాజ్యాలుగా మనకు కనిపించడం జరుగుతుంది అన్నమాట. ఈ వస్త రాజ్యాన్ని ఉదయనుడు అని ఆయన పరిపాలన చేస్తూ ఉండేవాడు అన్నమాట. వస్త రాజ్యాన్ని ఉదయనుడు అనే రాజు పరిపాలన చేసినట్లు మనకు కనిపించడం జరుగుతుంది అన్నమాట. ఈ ఉదయనుడు ఆ రోజులోని గౌతమ బుద్ధునికి సమకాలీనుడుగా మనకు కనిపించడం జరుగుతుంది. ఉదయనుడు అనే రాజు గౌతమ బుద్ధునికి సమకాలీనుడుగా మనకు కనిపించడం జరుగుతుంది. సమకాలీనుడు అంటే అర్థం ఏంటిదంటే ఒక వ్యక్తి జీవించి ఉన్న కాలంలోని ఇంకో వ్యక్తి అదే పీరియడ్లో జీవించి ఉండడాన్ని మనకు సమకాలీకులుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సమకాలీకుడు అంటే అర్థమైంది కదా, ఒక వ్యక్తి బతికి ఉన్న కాలంలో ఇంకో వ్యక్తి అదే పీరియడ్లో జీవించి ఉంటే వాళ్ళిద్దరిని సమకాలీకులుగా చెప్పుకోవడం జరుగుతుంది అన్నమాట. ఆ విధంగా గౌతమ బుద్ధునికి ఇక్కడ పరిపాలన చేస్తున్న వస్త రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న ఉదయనుడు అనే ఆయన సమకాలీకుడుగా ఉన్నట్లు మనకు కనిపించడం జరుగుతుంది అన్నమాట. ఇది వస్త రాజ్యం యొక్క రాజధాని కౌశాంబి. వస్త రాజ్యం యొక్క రాజధాని కౌశాంబిగా మనకు కనిపించడం జరుగుతుంది అన్నమాట.
ఈ వస్త్రరాజ్యం కూడా ఆ రోజులోని వర్తక వ్యాపార కేంద్రాల్లో ప్రముఖమైన సెంటర్గా మనకు కనిపించడం జరుగుతుంది భారతదేశంలో ఉన్న వర్తక వ్యాపార కేంద్రాలు. తర్వాత మల్ల, తర్వాత ఉన్న మహాజనపదాల్లో ఆరు ఏడోది సారీ ఆ రోజు అన్నమాట మల్ల. మల్ల యొక్క రాజధాని, మల్ల యొక్క రాజధాని గౌతమ బుద్ధుడు నిర్యాణం చెందిన ప్రదేశమైన పావాపు కుశీనగరము, అలాగే వర్ధమాన మహావీరుడు నిర్యాణం చెందిన అంటే మరణించిన ప్లేస్ అయిన పావాపురి అనేవి, ఇవి రెండు ప్రాంతాలు కూడా ఈ మల్ల రాజ్యానికి రాజధానులుగా వివరించబడినట్లు మనకు కనిపించడం జరుగుతుంది అన్నమాట. అంటే ఒకటి ఈ ప్రాంతానికి రాజధాని కుశీనగరము, పావాపురి, గౌతమ బుద్ధుడు చనిపోయిన ప్రదేశం కుశీనగరము, వర్ధమాన మహావీరుడు చనిపోయిన నగరము పావాపురి అన్నమాట. ఇక్కడ జైన బౌద్ధ మతాలు వీళ్ళ కాలంలోని బాగా ఈ రాజ్యంలో బాగా విజృంభణ చేసినట్టు, అంటే జైన బౌద్ధ మతాలు బాగా ప్రచారంలో అధిక సంఖ్యాకుల చేత ఆమోదించబడినట్లు, అధిక సంఖ్యాకులు జైన బౌద్ధ మతాలను అనుసరించినట్లు మనకు కనిపించడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా జైన బౌద్ధ మతాల ప్రధానమైన కేంద్రంగా ఉన్న రాజ్యం ఏంటంటే మల్ల అన్నమాట. ఇది ప్రధానంగా పావాపురి, కుశీనగరం వీటి అది మొదటగా కుశీనగరము, తర్వాత పావాపురి కొన్ని రోజులు రాజధానిగా వివరించినట్లు మనకు కనిపించడం జరుగుతుంది. ఇది మల్ల రాజ్యానికి సంబంధించి. తర్వాత వజ్జి ఇంకో రాజ్యము, ఏడో రాజ్యం ఏంటిదంటే వజ్జి. వజ్జి యొక్క రాజధాని వైశాలి. వైశాలి అనేది ఆ రోజుల్లోనే ఇప్పుడున్న బీహార్ ఆ పర్యాక ప్రాంతంలోని కొంచెం పై భూభాగంలో ఉన్న ప్రాంతం అన్నమాట. వైశాలి అనేది వజ్జి యొక్క రాజధానిగా మనకు కనిపించడం జరుగుతుంది. ఇది ఎనిమిది గణరాజ్యాలతో కూడిన భూభాగం అన్నమాట, లేదా ప్రాంత రాజ్యం అన్నమాట. ఎనిమిది తెగలతో కూడిన భూభాగం. దీంట్లో ఒక తెగ లిచ్చవి తెగ అన్నమాట. ఈ లిచ్చవి తెగకు సంబంధించిన రాకుమార్తె అయిన చెల్లవను మనకు అజాశత్రువు తండ్రి అయిన బింబిసారుడు లిచ్చవి వర్గానికి సంబంధించిన చెల్లవమును వివాహం చేసుకున్నట్లు మనకు కనిపించడం జరుగుతుంది అన్నమాట. అంటే ఈ వజ్జి రాజ్యానికి సంబంధించిన, వైశాలి రాజ్యానికి సంబంధించిన రాకుమార్తె అయిన చెల్లవను బింబిసారుడు వివాహం చేసుకున్నట్లు మనకు కనిపించడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా వజ్జి రాజ్యం యొక్క రాజధాని వైశాలి, ఈ వైశాలికి సంబంధించిన రాజులు వివాహ అంటే రాజు ఈ వైశాలికి సంబంధించిన రాకుమార్తెను మగధ రాజ్య పాలకుడైన బింబిసారుడు పరిపాలన చేసే క్రమంలో భాగంగా ఇక్కడున్న రాకుమార్తె అయిన లిచ్చవితకు సంబంధించిన చెల్లవను వివాహం చేసుకొని వైవాహిక సంబంధాల ద్వారా రాజ్యాన్ని విస్తరింపజేసుకోవడానికి ప్రయత్నాలు చేసినట్లు మనకు కనిపించడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా ఇది వజ్జి లేదా వైశాలి, వజ్జి యొక్క రాజధాని వైశాలి అన్నమాట. ఆ రాజ్యానికి సంబంధించిన డీటెయిల్స్. తర్వాత ఎనిమిదో రాజ్యం కనుక చూసినట్టయితే చేది యొక్క రాజధాని సుక్తిమతి నగరం. ఇప్పుడున్న బుందేలఖండ్ లేదా మహారాష్ట్ర పై భూభాగంలో ఉన్న ప్రాంతం అన్నమాట. చేది యొక్క రాజధాని సుక్తిమతి నగరం అన్నమాట. తర్వాత తొమ్మిదో రాజ్యము కురు రాజ్యం అనేది ఇప్పుడు ఢిల్లీ లేదా మీరట్ ఆ పరివాహక ప్రాంతంలో ఉన్న రాజ్యం అన్నమాట. దీని రాజధాని, కురు యొక్క రాజధాని ఇంద్రప్రస్థం. కురు ఎక్కడుందంటే ఢిల్లీ మీరట్ ఆ పరివాహక ప్రాంతంలో ఉండడం జరిగింది అన్నమాట. ఈ రాజ్యంలోని దీని యొక్క రాజధాని ఇంద్రప్రస్థము. ఈ రాజ్యాన్ని మొదటగా రాచరిక రాజ్యంగా ఉండేదన్నమాట. తర్వాత ఇది గణతంత్ర రాజ్యంగా లేదా గణరాజ్యంగా రూపాంతరం చెందినట్లు మనకు కనిపించడం జరుగుతుంది. ఇక్కడ వజ్జికి సంబంధించిన రాజ్యం కూడా మొదటగా రాచరిక రాజ్యంగా ఉండి తర్వాత
మనకు గణతంత్ర రాజ్యంగా పరిణామం చెందినట్టు మనకు కనిపించడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా కురు రాజ్యం యొక్క రాజధాని ఇంద్రప్రస్థం ఇది ఢిల్లీ తర్వాత మీరట్ ఆపరియాక ప్రాంతంలో విస్తరించబడి ఉన్నట్లు మనకు కనిపించడం జరుగుతుంది అన్నమాట. తర్వాత కురు రాజ్యం తర్వాత ఇంద్రప్రస్థము పదవ రాజ్యము ఇంద్రప్రస్థం అన్నమాట. సారీ కురు రాజ్యం యొక్క రాజధాని ఇంద్రప్రస్థము, తర్వాత నెక్స్ట్ రాజ్యము పాంచాల, పదవ రాజ్యము పదవ మహా షోడశ మహాజనపదాల్లో పదవది పాంచాల. పాంచాల యొక్క రాజధాని మహిచిత్ర కాంపల్య. పాంచాల రాజ్యాన్ని ఒక అంటే పాంచాల రాజ్యము రెండు భూభాగాలుగా విడిపోవడం జరుగుతుంది అన్నమాట. ఇది ప్రస్తుతము యూపీ ఆ పరివాహక ప్రాంతంలో ఉండడం జరుగుతుంది. అంటే పాంచాల రాజ్యం అనేది యూపీ ఆ పరివాహక ప్రాంతంలో ఉండడం జరుగుతుంది. ఈ భూభాగాన్ని రెండు రాజధానులుగా ఉండడం జరుగుతుంది అన్నమాట. ఉత్తరాన ఒకటి అహిచిత్యము, దక్షిణ పాంచాలలో కాంపిల్య అనే ప్రాంతాలు రాజధానులుగా ఉన్నట్లు మనకు కనిపించడం జరుగుతుంది అన్నమాట. అంటే పాంచాల ఉత్తరప్రదేశ్ ఎగువ భాగంలో ఉండడం జరుగుతుంది. దీనికి రాజధాని అంటే కాంపిల్యకు రెండు రాజధానులు ఉండడం జరుగుతుంది. ఉత్తరాన అహిచిత్యము, దక్షిణాన కాంపిల్య అనే ప్రాంతం రాజధానిగా ఉన్నట్లు మనకు కనిపించడం జరుగుతుంది అన్నమాట. తర్వాత కనుక చూసినట్టయితే మత్య తర్వాత ఉన్న రాజ్యం పదకొండవది మత్య అన్నమాట. మత్య రాజ్యం యొక్క రాజధాని విరాట నగరం. మత్య రాజ్యం యొక్క రాజధాని విరాట నగరంగా వివరించబడినట్లు మనకు కనిపించడం జరుగుతుంది. ఈ విరాట నగరము అంటే లేదా ఈ మత్య రాజ్యం అనేది ప్రస్తుతం ఉన్న రాజస్థాన్ పరివాహక ప్రాంతంలోని ఉన్నట్లు మనకు కనిపించడం జరుగుతుంది అన్నమాట. అంటే రాజస్థాన్ ఆ పరివాహక ప్రాంతంలోని ఈ మత్య లేదా విరాట నగరము ఉన్నట్లు మనకు కనిపించడం జరుగుతుంది. ఈ విరాటను రాజు ఈ రాజ్యాన్ని పరిపాలించినట్లు మహాభారతంలోని కొన్ని చోట్ల ప్రస్తావన చేయడం జరిగింది అన్నమాట. ఏ రాజ్యాన్ని, మత్య రాజ్యాన్ని లేదా విరాట నగరం రాజధానిగా ఉన్న మత్య రాజ్యాన్ని విరాటనే రాజు పరిపాలన చేసినట్టు ఆ రోజుల్లోని ఉన్న కొన్ని రకాల గ్రంథాల్లో ప్రస్తావన చేయడం జరిగిందన్నమాట, మహాభారతం లాంటి గ్రంథాల్లో. తర్వాత ఉన్న రాజ్యము సురసేన. దీని యొక్క రాజధాని మధుర అనే ప్రాంతము దీని యొక్క రాజధానిగా మనకు కనిపించడం జరుగుతుంది అన్నమాట. ఇది యమునా నది ఒడ్డున ఉన్న రాజ్యం అన్నమాట. సురసేన అనే ప్రాంతము యమునా నది ఒడ్డున ఉంది. దీని యొక్క రాజధాని మధుర అనే ప్రాంతము దీని రాజధానిగా మనకు కనిపించడం జరుగుతుంది అన్నమాట. ఈ రాజ్యానికి అవంతిపుత్ర అనే ఆయన పరిపాలన చేసినట్లు ఇతను బుద్ధునికి సమకాలికుడుగా ఉన్నట్లు, బుద్ధుని శిష్యుడుగా అంటే మీన్ బుద్ధుని దగ్గర శిష్యరికం తీసుకున్నట్లు ఈ రాజు మనకు కనిపించడం జరుగుతుంది అన్నమాట. అంటే సురసేన రాజ్యానికి రాజధాని మధుర నగరము. ఈ మధుర నగరాన్ని అవంతిపుత్ర అనే రాజు పరిపాలన చేసినట్టు ఇతను గౌతమ బుద్ధుని శిష్యుడిగా వివరించబడినట్లు కూడా మనకు కొన్ని రకాల ఆధారాల ద్వారా కనిపించడం జరుగుతుంది అన్నమాట. తర్వాత కనుక చూసినట్టయితే దక్షిణ భారతదేశంలో వెలిసిన ఏకైక షోడశ మహాజనపదం ఏంటిదంటే అస్మక అన్నమాట. అస్మక యొక్క రాజధాని మూలక అని ప్రస్తావన చేయడం జరిగింది అన్నమాట. గోదావరి నది తీరాన ఉండడం జరుగుతుంది. దీని గురించి బౌద్ధ సాహిత్యం కూడా అనేక విషయాలను ప్రస్తావన చేయడం జరుగుతుంది. అస్మక యొక్క రాజధాని బోధన్. ఇది ప్రస్తుతం నిజామాబాదు ఆ పరివాహక ప్రాంతంలో అంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నిజామాబాద్ ఆ ప్రాంతంలోని ఈ షోడశ మహాజనపదం విస్తరించినట్లు మనకు కనిపించడం జరుగుతుంది అన్నమాట. ఇది అంటే దక్షిణ భారతదేశంలో వెలిసిన ఏకైక మహాజనపదము లేదా తెలంగాణలో వెలిసిన ఏకైక షోడశ మహాజనపదం ఏంటంటే అస్మక. దీని యొక్క రాజధాని మూలక లేదా బోధన్గా పిలవడం జరుగుతుంది అన్నమాట. బోధన్ అనే ప్రాంతం దీనికి రాజధానిగా వివరించినట్లు మనకు కనిపించడం జరుగుతుంది అన్నమాట. తర్వాత ఉన్న జనపదాల్లోని 15వది
సారీ పద 14వది అవంతి. అవంతి రాజ్యానికి అవంతి రాజ్యం అనేది ఇప్పుడున్న మధ్యప్రదేశ్ ఆ పరివాహక ప్రాంతంలో ఉండడం జరుగుతుందన్నమాట. లేదా ఉత్తర మహారాష్ట్ర పరివాహక ప్రాంతంలో అవంతి యొక్క రాజధాని మహిష్మతి మహిష్మతి అనే అలాగే ఉజ్జయిని అనేవి, అంటే అవంతి రాజ్యానికి కూడా రెండు రాజధానులు ఉండడం జరుగుతుంది. ఇది దీని నేత్రావతి నది అనేది ఈ రాజ్యాన్ని రెండు భాగాలుగా చేస్తుందన్నమాట. ఈ రాజ్యాన్ని అవంతి అనే రాజ్యాన్ని నేత్రావతి నది రెండు రాజ్యాలుగా విడగొట్టడం జరుగుతుంది. ఈ రాజ్యానికి ఉత్తర ప్రాంతానికి ఉజ్జయిని రాజధాని అయితే దక్షిణ ప్రాంతానికి మహిష్మతి అనే ప్రాంతం రాజధానిగా వివరించినట్లు మనకు కనిపించడం జరుగుతుంది అన్నమాట. ఇది అవంతి రాజ్యానికి సంబంధించిన ఇది అన్నమాట. అవంతి రాజ్యంలోని చండ ప్రద్యోధనుడు అనే రాజు, బుద్ధునితో సమకాలికుడు ఉన్నట్లు మనకు కనిపించడం జరుగుతుంది. ఈ చండ ప్రద్యోధనుడు అనే రాజు కోసల, కాశీ అలాగే మగధ రాజ్యాలతో యుద్ధాలు చేసినట్లు మనకు కనిపించడం జరుగుతుంది అన్నమాట. ఇది అవంతి రాజ్యానికి సంబంధించింది. తర్వాత ఇప్పుడున్న పాకిస్తాన్లో ఆ రోజుల్లోని రెండు షోడశ మహాజనపదాల్లో రెండు రాజ్యాలు ఉండడం జరిగింది. ఒకటి గాంధారా. గాంధారా యొక్క రాజధాని ఏంటంటే తక్షశీల అనే ప్రాంతము గాంధారా యొక్క రాజధానిగా తక్షశీల వివరించబడినట్లు, ఆ రోజుల్లోని విద్యా కేంద్రంగా అనేక రకాల విద్యా కేంద్రంగా విద్యా సెంటర్గా ఈ గాంధారా అనే ప్రాంతము పనిచేసినట్లు మనకు కనిపించడం జరుగుతుంది అన్నమాట. ఇది ప్రస్తుతం పాకిస్తాన్లో ఉండడం జరిగింది గాంధారా. తర్వాత కాంబోజా అనే 16వ షోడశ మహాజనపదం. కాంబోజా దీని యొక్క రాజధాని రాజపురం. కాంబోజా యొక్క రాజధాని రాజపురం. ఇది కూడా పాకిస్తాన్ దేశంలోని రాజౌలి హజారీ జిల్లాల ప్రాంతంలోని ఉండడం జరుగుతుంది అన్నమాట. మొదటగా ఇది రాజరిక రాజ్యంగా ఉన్న తర్వాత గణరాజ్యంగా రూపాంతరం చెందడం జరిగింది. ఈ విధంగా ఈ షోడశ మహాజనపదాల్లో 16 షోడశ మహాజనపదాలు మనకి ఇలా కనిపించడం జరుగుతుంది. ఈ షోడశ మహాజనపదాల్లో అన్నీ అంతమై చివరికి ఏకైక మహాజనపదంగా సువిశాలమైన రాజ్యంగా మగధ రాజ్యం ఏర్పాటు కావడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా ఏర్పాటు తదనంతరము ఈ మగధ సామ్రాజ్యం విస్తరించడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఇది విదేశీ దాడులు జరగకుండా పశ్చిమ భారతదేశానికి లేదా వాయువ్య భారతదేశానికి దూరంగా ఉండడం. అంటే ఇప్పుడున్న పాటలిపుత్రం లేదా బీహార్ రాష్ట్రంలో ఈ మనకు గిరివ్రజం కానీ, రాజగృహం కానీ, పాటలిపుత్రం లాంటివి కానీ మగధ రాజ్యంలో అంతర్భాగం అన్నమాట. ఇవి మనకు విదేశీ దాడులు జరగకుండా పశ్చిమ దారిలో రావడానికి దూరంగా ఉండడం మూలంగా విదేశీ దండయాత్రలు జరగకుండా ఉండేందుకు అవకాశం కలిగినాయి. అలాగే ఇక్కడ అనేక రకాల నదులు సోన్, గండక్, ఘాగ్రా, గంగా, సోన్, గండక్, ఘాగ్రా లాంటి నదులు ప్రవహించడము, అలాగే ఇక్కడ అనేక ఇనుప ఖనిజ నిక్షేపాలు ఎక్కువగా దాగి ఉండడం మూలంగా ఈ పాటలిపుత్రము నగరం అభివృద్ధి చెందడానికి, వివిధ రకాల ఉత్పత్తులు తయారు చేయడానికి, ఈ ప్రాంతం డెవలప్ కావడానికి, ఈ సామ్రాజ్యం విస్తరింపజేయడానికి అనేక రకాల పరిస్థితులు అనుకూలించినట్లు మనకు కనిపించడం జరుగుతుంది అన్నమాట. విదేశీ దండయాత్రలు భారతదేశంలో వాయువ్య ప్రాంతంలో జరిగినాయి ఎక్కువగా. ఈ మగధ ప్రాంతము వాయువ్య ప్రాంతానికి చాలా దూరంలో ఉండడం మూలంగా విదేశీయులు దండయాత్ర చేయడానికి పరిస్థితులు అనుకూలించకపోవడం మూలంగా కూడా ఈ మగధ సామ్రాజ్యం విస్తరింపజేయడానికి ప్రధాన కారణాలుగా మనకు ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉండడము, అనేక రకాల నదులు ఉండడము, అలాగే ఉత్తరాన కంచుగూడ వలె హిమాలయాలు ఆవరించబడి ఉండడం, ఇవన్నీ కూడా ఆ రోజుల్లోని మగధ విజృంభణకు దారితీసిన పరిస్థితులుగా మనకు కనిపించడం జరుగుతుంది అన్నమాట. ఇది షోడశ మహాజనపదాలకు సంబంధించిన డీటెయిల్స్.